ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రకాశం కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అన్నారు. కందుకూరు ఏరియా ఆసుపత్రిలో కందుకూరు శాసనసభ్యులు మానుగుండ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ గణేశం శిరీష గంగిరెడ్డి సహకారంతో 50,000 రూపాయల విలువైన మల్టీవిటమిన్ మాత్రలు ఏరియా ఆసుపత్రి సోబడిన డాక్టర్ ఇంద్రాని అందజేశారు. ఇది చాలా కష్టసాధ్యమైన ఇది వాస్తవం ఎవరైనా చెప్పినా ఇది వాస్తవం. రెండవది ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళు కూడా దీని యొక్క పరిస్థితుల్లో ఉండరు. వాళ్ళు కూడా ఈ యొక్క కరోనా యొక్క ప్రాథమిక లక్షణాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేసిన దానివల్ల ఆ సిక్నెస్ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కొత్తగా డాక్టర్లు రిక్రూట్ చేసుకుంటున్న అనుభవజ్ఞులైన డాక్టర్ల సంఖ్య వాళ్ళ పర్యవేక్షణలో మీరు పనిచేస్తుంటే అది ఇప్పుడు ఈ డాక్టర్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల సంఖ్య తగ్గుతా ఉంది. ఏ హాస్పిటల్ తీసుకున్నా ఇప్పుడు ఒంగోలు ఏ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నా కనీసం 5 నుంచి 15 కోవిడ్ కేసులు ఉండే ఒక్కొక్క హాస్పిటల్లో అది ఏ ఎండంలోనూ లేకపోతే డాక్టర్స్ అను మిగతా వైద్య సిబ్బంది అది ఎవరినో బ్లేమ్ చేయాల్సిన పరిస్థితులు కాదు. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి ఈ పరిస్థితి తెచ్చుకుందాన్ని. విచ్చలవిడిగా ఎంత హెచ్చరించినా ఎన్ని రకాలుగా వాళ్ళకి తెలియజెప్పినప్పటికీ కూడా కనీసమైన అవగాహన కూడా రాకుండా మమ్మల్ని ఏం చేస్తుంది అనే ఒక నిర్లక్ష్యమైన ధోరణి ఈరోజు 3 నెలల తర్వాత ఇది 4వ నెల అనుకుంటారు మరణాలను మనం కొత్తగా చూస్తున్నాం. 3 నెలల వరకు చూడలేదు మనం. అందుకనే మనం గత 4 రోజులు చెప్తున్నాం కరోనా తన యొక్క ఉద్రిక్తిని పెంచింది గతంలో లాగా కాదు. మన ప్రాణాలకు ముప్పు ఇది తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే మీరు కనీసం ఒక వారం 10 రోజుల పాటు ఎవరి గృహాలకు వాళ్ళు పరిమితం అయితే అత్యవసరమైతే తప్పితే మిగతా సమయాల్లో గృహాలకు పరిమితం అయితే తప్పితే మనం దీనిని కట్టడి చేయలేము. ఇది సొసైటీలోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరో చెప్పలేము. దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అందుకని మరోసారి విజ్ఞప్తిగా పదే పదే విజ్ఞప్తులు చేస్తా ఉన్నా. అదే క్రమంలో మరి ఒకసారి ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి మీ ఇళ్ళకి మీరు పరిమితం కండి. ఈ సామాజిక వ్యాప్తిలో ఉన్న ఈ కరోనాని సంపూర్ణంగా మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పరిస్థితుల్లో మన దగ్గర వారు మన ఆప్తులు మనకు తెలిసిన వారి యొక్క మరణాలను మనం కళ్ళారా చూసి కూడా నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని పరిస్థితుల్లో కనీసం దగ్గరికి పోయి చూసే పరిస్థితుల్లో కూడా నేను విధానాలు వస్తూ ఉండాలి. దయచేసి అర్థం చేసుకుని సహకరించమని చెప్తాను. ధన్యవాదాలు.